రాష్ట్ర ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, తాగునీటి సరఫరా తమ పార్టీ ప్రాధాన్యత అని జనవాహిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డిఎస్ఎన్వి ప్రసాద్ చెప్పారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేమన గణేష్ ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక జనవాహిని అన్నారు. దేశ నిర్మాణంలో న్యాయవాదులు, జర్నలిస్టుల పాత్ర కీలకమని వారు సోషల్ ఇంజనీర్లని అన్నారు. తమ పార్టీ తరఫున రాజమండ్రి, తిరువూరు, బాపట్లలో పోటీ చేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి వేమన గణేష్ మాట్లాడుతూ నగర ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. విలేకరుల సమావేశంలో సురేంద్ర, జానీ, జి అప్పలరాజు పాల్గొన్నారు. విన్నపం చేశాను. న్యాయవాదులు మిత్రులు అందరం కలిసి ఈ రాష్ట్రం, దేశం పునర్నిర్మాణం చేయడం కోసం ఉద్యమం చేయాలి, పని చేయాలని చెప్పి మీకు అనేక తడవలు విన్నపం చేశాను. ఇప్పుడు కూడా అదే విన్నపం. మీరందరూ ఈ ఎన్నికల కాలం ఈ మధ్య చాలా వినుంటారు. ఇంకా ఈ సమాజం వల్లనే కదా మేము సంతోషంగా ఉన్నాం. కాబట్టి సమాజానికి ఏమైనా తిరిగి ఇవ్వాలి. మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి. మనం పాత్రికేయ మిత్రులు, న్యాయవాద మిత్రులు కలిసి ఈ దేశం, రాష్ట్రం రాజమండ్రి నియోజకవర్గానికి పోటీ చేస్తానగానే నాకు బీఫామ్ ఇచ్చి ఎంకరేజ్ చేశారండి. అలాగే మా రాజుగారు కూడా నాకు ఎంతో సహకారాలు అందించారు. అదేవిధంగా రాజమండ్రిలో ఎప్పటి నుంచో నేను పుట్టి పెరిగి ఉన్నానండి. ఇక్కడ మా ప్రాపర్ వచ్చి గణేష్ చౌకే. అయితే ఇదే సమస్యలు నాకు రాజమండ్రిలో చాలా విషయాలు తెలుసండి. కానీ ఇక్కడున్న రాజకీయ సమస్య అంతా కూడా ఒకటే అండి. ఎక్కడికక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళ అవసరాల కొద్దీ జనాలను అవ్వచ్చు, కింద నాయకులను అవ్వచ్చు, వాళ్ళ వరకే వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ వరకే వాళ్ళని ఎంతవరకు ఇచ్చేయాలో అంతవరకే ఇచ్చేస్తున్నారు. దాని గురించి నాకంటూ రాజమండ్రిలో ఒక ఏదైనా మనం కార్యక్రమాలు చేయాలన్నా, ఏదైనా ఒక ఎదరికి వెళ్ళాలన్నా ఒక పార్టీ తరఫున, బలమైన పార్టీ తరఫున మనం ఉండాలి, ఒక నాయకుడి తరఫున మనం నడాలని చెప్పి నిర్ణయించుకొని ఈ మనం ఇప్పుడు ఈ రాజమండ్రికి నేను ఇంకా రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా మంచిగా సేవలు అందించాలని నేను ఈ చెప్పకుండా నువ్వు చిన్నవాడివి, నీకు అన్నదండాలు లేవు, నీకు ఎందుకు రాజకీయాలని నన్ను డిస్కరేజ్ చేస్తున్నారు. అయినా సరే నేను ఎక్కడా కూడా దీనికి నేను అంగీకరించకుండా నా యొక్క సంకల్పంతో ఎవడో వెనుకబడిపోయాడు, ఎవడికో ఇంకా రాజ్యాంగ ఫలాలు అందట్లేదు అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు జనం. నేను ఒక విన్నపం చేస్తున్నా. ఒక పూలే గారు, ఒక సావిత్రిబాయి పూలే గారు, ఒక అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ సమాఖ్యకి చైర్మన్ అయినటువంటి ఒక అంబేద్కర్ గారు, వీళ్ళందరూ కేవలంగా కొంతమంది కోసం ఆలోచన చేయలేదని చెప్పి ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కులు అంటున్నారో వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మిత్రులారా, ఈ దేశం అంటే, ఈ రాష్ట్రం అంటే అందరం కలిసి ఉంటే అంతే తప్ప కేవలంగా ఎప్పుడు ఇంకా ఈ కులాల కుళ్ళులో మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి మనం చేస్తున్నాం. దీనికి ఒక ప్రత్యామ్నాయ వేదిక ఏమిటి? మీరు దయచేసి జనవాహిని పార్టీ జెండా చూడండి. మన లక్ష్యం ఉచిత విద్య, వైద్యం. ఎటువంటి నీరు వెచ్చలివిడి వ్యాపారం చేస్తున్నారు మన రాష్ట్రంలో, మన దేశంలో? ఈ గొప్ప నాయకుల నేతృత్వంలో ప్రపంచంలో నీరు వ్యాపారంలో, నీటి వ్యాపారంలో మన దేశం రెండో స్థానంలో ఉందంటే ఎంత సిగ్గులేని రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఉన్నారో దయచేసి ఆలోచన చేయండి. మల్టీనేషనల్ కంపెనీస్, బహుళజాతి కంపెనీలు వచ్చి మన దేశంలో, మన రాష్ట్రాల్లో మన నీళ్లు తవ్వి మనతో తయారు చేయించి
మనకి అమ్మి దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఈ దేశం నుంచి తీసుకెళ్తా ఉన్నాయి. ఆ నీటి వలన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇవి నేను చెప్పే విషయాలు కాదు, దే ఆర్ సైంటిఫికల్లీ ఎస్టాబ్లిష్డ్. నీటి గురించి క్లుప్తంగా చెప్పాను మీకు. అదేవిధంగా విద్య, ఏ అని ఒక ప్రకటన తీసుకొచ్చారు. అదేం చెప్తుందంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య అని చెప్తా ఉంది. వాట్ బ్లడి నాన్ సెన్స్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ స్టేట్ అండ్ కంట్రీ. విద్యని నడి బజార్లో పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటే రాజ్యాలు